కోవిడ్-19తో ప్రపంచ దేశాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య 26 లక్షలకు చేరువకాగా ఇప్పటి వరకు 178,000 మందికి పైగా మృతి చెందారు. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయబోతున్నామని మొదట ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ట్రంప్. ఇక తాజాగా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం కోసమే ఈ చర్యలు అంటూ దానిపై వివరణ ఇచ్చారు. This pause will be in effect for 60 days, after which the need for any extension or modification will be evaluated by myself and a group of people based on economic conditions at the time. This order will only apply to individuals seeking a permanent residency. In other words, those receiving green cards, big factor, will not apply to those entering on a temporary basis. As we move forward, we'll examine what additional immigration-related measures should be put in place. అమెరికాలో ఇప్పటివరకు 826,000కు పైగా కోవిడ్-19 కేసులు నమోదు కాగా 45,000 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ రెండవ దశ మరింత భయంకరంగా ఉండొచ్చని హెచ్చరించారు ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు కరోనా వైరస్ను హ్యాండిల్ చేయడంలో చైనా విఫలమైందని అంటూ అమెరికాలోని మిసౌరీ రాష్ట్రం చైనా ప్రభుత్వంపై కేసు వేయనుంది. మిసౌరీ అటార్నీ జనరల్ దీనిపై మాట్లాడుతూ, ఈ ప్రమాదం గురించి ప్రపంచానికి చైనా అబద్ధం చెప్పింది. వైరస్ను అడ్డుకునేందుకు చైనా చేసిందేమీ లేదు అని అన్నారు. అయితే చైనాపై చట్టపరమైన చర్యలను ఈ రాష్ట్రం ఎలా తీసుకుంటుందనే దానిపై న్యాయ నిపుణులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో ధరల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. యూరోపియన్ బెంచ్ మార్క్ ముడి చమురు ధర ఏషియా మార్కెట్లలో బ్యారెల్ $16లకు పడిపోయింది. ఇది 27 కనిష్ట ధర. యూరప్ మార్కెట్లు ప్రారంభమైన తరువాత చమురు ధర కొద్దిగా కోలుకుంది. సోమవారం నాడు అమెరికాలో చమురు ధరలు మొట్టమొదటిసారి 0 కంటే దిగువకు పడిపోయాయి. మరోవైపు యూరప్లో కొనసాగుతున్న కట్టుదిట్టమైన లాక్డౌన్ ఆంక్షలను ఎప్పుడు సడలిస్తారు అనే విషయంపైన చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక జర్మనీ ఈ నెలాఖరులో యాంటీవైరస్ క్లినికల్ ట్రయల్స్ మనుషులపై ప్రారంభించబోతోంది. ఇందులో 200 మంది వాలంటీర్లు పాల్గొంటారని అంచనా. అయితే ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగినప్పటికీ వ్యాక్సిన్ మాత్రం వచ్చేడాది మధ్యలో గానీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక కరోనా కారణంగా ప్రపంచం మహా వినాశనాన్ని ఎదుర్కోబోతోందని హెచ్చరించింది యుఎన్. ఆకలితో బాధపడే వారి సంఖ్య రెట్టింపై 25 కోట్లకు చేరుతుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా వేసింది. బీబీసీ ప్రతినిధి లీజ్ డ్యూసెట్ అందిస్తున్న కథనం. కాబూల్లో లాక్డౌన్ మధ్య క్యూలలో నిలబడ్డ ఈ ప్రజలందరూ వైరస్ను ఎదుర్కొనేందుకు మందుల కోసం కాదు, ఆకలిని తీర్చుకునేందుకు గోధుమల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుపేద ఆఫ్ఘన్లకు ఇప్పుడు పొట్టగడుక్కునేందుకు రోజు కూలీ కూడా దొరకకుండా పోయింది. ఇంట్లోనే ఉండిపోతే ఎవరూ సాయం చేయరని ఈ మహిళ చెబుతున్నారు. 3 రోజులుగా ఏడుస్తూనే ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడినా ఏడుపొస్తోంది, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అంటున్నారామె. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని లక్షల మందికి ఇప్పుడు ఆహార సరఫరా అత్యవసరం. ఆకలే ఇప్పుడు అతిపెద్ద మహమ్మారిగా మారొచ్చని ప్రపంచ ఆహార సంస్థ హెచ్చరిస్తోంది. దక్షిణ సూడాన్లో ఆకలితో అలమటిస్తున్న వారికి పైనుంచి సాయం అందిస్తున్నారు. ఇక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కానీ ఇప్పటికే యుద్ధాలతో చితికిపోయిన బడుగు దేశాల్లో ఈ చర్యలు సరిపోవు. పరిస్థితి ఎంత దిగజారిపోవచ్చో అంచనా వేసేందుకు యుఎన్ భద్రతా మండలి వర్చువల్గా సమావేశమైంది. ఈ సమావేశం ముగిశాక బీబీసీతో మాట్లాడిన ప్రపంచ ఆహార కార్యక్రమం అధినేత పరిస్థితులు భయంకరంగా మారొచ్చన్నారు. ఫండింగ్ ఆగిపోయినా సప్లై చైన్ దెబ్బతిన్నా దాదాపు 3 కోట్ల మంది ప్రజలు కొన్ని నెలల్లోనే చనిపోవచ్చు. కోవిడ్ మరణాల సంఖ్యను కలపకుండానే చెబుతున్న సంఖ్య ఇది. అంటే అత్యంత దారుణమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తనున్నాయని అర్థం. దీన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొనున్న దేశాల సంఖ్య 10 నుంచి 36 వరకు ఉండొచ్చు. తమ సొంత దేశాల్లోనే ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకు సాయం చేయలేమనే దాతలకు మీరేం చెబుతారు? ఇప్పటి వరకైతే మేం పేదలకు సాయం చేయలేమనే దాతలెవ్వరూ ఎదురుపడలేదు. చేయగలిగినదంతా చేస్తామనే వాళ్ళు చెప్తున్నారు. అలాగే తమ సొంత ఆర్థిక వ్యవస్థలకు కూడా వాళ్ళు ఊతమివ్వాలి. వాళ్ళేం చేస్తారో చేయనివ్వండి, చూద్దాం ఏం జరుగుతుందో. అయితే అనేక ప్రాంతాల్లో అలజడులు అస్థిరత్వం ఉన్నప్పుడు అనివార్యంగా వలసలు ఉంటాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. తీవ్రవాద సంస్థలను ప్రేరేపించి అస్థిరత్వాన్ని సృష్టిస్తే దాని పర్యవసనాలు ఏదో రకంగా ఎదుర్కోవాల్సిందే.
యమన్లో ఇప్పటికీ లాక్డౌన్ విధించలేదు. అయితే లక్షలాది మంది ఆకలి చావుల పరిస్థితికి చేరువయ్యారు. సాయం కోసం యుఎన్ వద్దకు వెళ్లినా సరే ఈ ఆకలి శత్రువును ఓడించాలంటే అన్ని వైపుల నుంచి కాల్పుల విరమణ జరగాలని యుఎన్ చెబుతోంది. ఇక సిరియాలో కూడా యుద్ధం ప్రభావం తీవ్రంగానే ఉంది. ఈ పేద బస్తీలో వీళ్లంతా ఆహార సాయం కోసం క్యూలో ఉన్నారు. ప్రపంచంలోని కోట్లాది మందిలాగానే వీరికి కూడా రోజు కనుక రొట్టెలు దొరక్కపోతే వీళ్లకు తినేందుకు మరేదీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు రంజాన్ నెల చాలా ముఖ్యమైంది. ఏడాదిలో ఈ నెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. నెల చివరిలో ఈద్ అంటే పండుగను జరుపుకుంటారు. చాలా దేశాల్లో రంజాన్ April 24 ప్రారంభం కానుండగా కొన్ని దేశాల్లో April 25 మొదలవుతోంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఉపఖండంలోనూ పశ్చిమాసియా ప్రాంతంలోనూ రంజాన్ సందర్భంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు, మత సంస్థలు రంజాన్ సందర్భంగా ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరిస్తూ ముస్లింలకు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. భారత్లో లాక్డౌన్ కారణంగా మసీదులన్నింటినీ మూసివేశారు. మేధావుల బృందం ఒకటి మౌల్వీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత ముస్లింలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే నమాజ్ చేయండి అని ముస్లింలకు అప్పీల్ చేశారు. అలాగే ఉపవాస దీక్ష ముగిసిన తరువాత రాత్రిపూట చేసే నమాజ్ను కూడా ఇళ్లలోనే చేయాలని వారు కోరారు. అలాగే మసీదుల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయొద్దని కోరారు. ఇక రంజాన్ సందర్భంగా చేసే షాపింగ్ కోసం ఇళ్లలోంచి బయటకు వెళ్లకూడదంటూ వారికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఇండియన్ ముస్లింస్ ఫర్ ఇండియా ఫస్ట్ అనే సంస్థ మౌల్వీలు, ఇమామ్ల పర్యవేక్షణలో ఈ గైడ్ లైన్స్ రూపొందించింది. ఇక ఇండోనేషియాలో రంజాన్ సందర్భంగా ముదిక్ అనే ఆచారాన్ని పాటిస్తారు. అంటే ఇండోనేషియా ముస్లింలు ఎక్కడున్నా రంజాన్ పండుగకు తమ పుట్టిన ఊళ్లకు చేరుకుంటారు. పోయినేడాది ఇలా 2 కోట్ల మంది వెళ్లారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ప్రయాణాలన్నింటినీ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈలోపే లక్షల మంది ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను లెక్క చేయకుండా తమ ఊళ్ళకు బయలుదేరారు. బీబీసీ ప్రతినిధి రెస్టి ఓరో యూనియర్ అందిస్తున్న కథనం. రంజాన్ ముస్లింలకు చాలా పవిత్రమైన పండుగ. కుటుంబంలోని అందరూ కలిసేందుకు కూడా ఇదొక మంచి సందర్భం. ఇండోనేషియాలో ముదిక్ అనే సంప్రదాయం ఉంది. అంటే ఎవరు ఎక్కడున్నా సరే రంజాన్ నాటికి తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. అయితే కరోనా వల్ల ఈసారి ప్రయాణాలను నిషేధించారు. శుక్రవారం నుంచి ఈ నిషేధం అమల్లోకొస్తుంది. కానీ ఈలోపే ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి సుమారు 10 లక్షల మంది ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ప్రయాణికులు మాస్కులు ధరించారు. కానీ ఒకరికొకరికి మధ్య దూరం పాటించడం లేదు. వీరి ద్వారా కరోనా వైరస్ గ్రామాలకు వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు. దీన్నొక మామూలు విషయంగా చూస్తున్నారు ఆసిహ్. ప్రయాణ నిషేధం అమల్లోకి రాకముందే సెంట్రల్ జావాలోని తన ఊరికి బయలుదేరారు ఆసిహ్. ఇంటికి పోకపోతే నేను చాలా బాధపడతాను. కరోనా సోకొచ్చనే భయం నాకు ఉంది. ఇక్కడుండే అవకాశమే ఉంటే తప్పకుండా ఉండేదాన్ని. అయితే మా ఇంట్లో వాళ్ళందరూ రమ్మని పిలిచారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఇంటికి వెళ్ళక తప్పదు. నేను చేయగలిగిందల్లా మాస్క్ పెట్టుకోవడం, గ్లోవ్స్ వేసుకోవడం, శానిటైజర్ను దగ్గరుంచుకోవడం. పోయినేడాది రంజాన్లో 2 కోట్ల మంది సొంత ఊళ్లకు వెళ్లారు. ఈసారి ప్రభుత్వ హెచ్చరికలు లెక్క చేయకుండా ప్రజలు గ్రామాలకు వెళితే వైరస్ వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి. మొన్నటిదాకా ముదిక్లో పాల్గొనకండి అంటూ ఊరికే మాటలకు మాత్రమే పరిమితమైన జోకో విడూడు ప్రభుత్వం చివరకు ప్రయాణాలను నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయం చాలామంది ఇండోనేషియా ప్రజలకు నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికే చాలామంది ఊళ్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్ సదుపాయాలు లేకపోవడం, అరకుర ఆరోగ్య సేవల వల్ల పరిస్థితి దారుణంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ముదిక్ వల్ల కరోనా సోకి ఆసుపత్రుల్లో పడేవారి సంఖ్య 2 లక్షలకు పెరగొచ్చు. రంజాన్లో సంతోషంగా ఉండాలని మనకు ఉంటుంది, కానీ దీనివల్ల మనం ఆసుపత్రుల్లో పడాల్సి వస్తుంది. మనలో కొందరు చనిపోతారు, అయితే దీన్ని మనం అడ్డుకోగలం. ఈ వారంలో సొంత ఊళ్లకు వెళ్లాలి అనే ప్రజలు నిశ్చయించుకుంటే వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందొచ్చు. ప్రయాణాలను తక్షణమే నిషేధించకుండా కొంత సమయమిచ్చి నిషేధించడం వల్ల కలిగే ప్రయోజనమేంటో ప్రభుత్వానికే తెలియాలి. ఇక భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్లో కూడా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రస్థాయిలోనే ఉంది. ఆ దేశంలో ఇప్పటికే దాదాపు 10,000 మందికి కరోనా సోకగా 210 మందికి పైగా మరణించారు. అయితే మసీదుల్లో నమాజ్ చేయడంపైన నిషేధం విధిస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే జబ్బు పడిన వారు, 50 ఏళ్లకు పైబడిన వారు మసీదుల్లోకి వెళ్లకూడదనే ఆదేశాలు జారీ చేసింది పాక్ ప్రభుత్వం. ఇక పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా విషయానికొస్తే కరోనా వైరస్ను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా మక్కా మదీనాల్లోని మసీదుల్లో రాత్రిపూట నమాజ్ జరుగుతుంది, కానీ సాధారణ పౌరులెవ్వరికీ అక్కడికి అనుమతించరు. పశ్చిమాసియా ప్రాంతంలో రంజాన్కు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో బీబీసీ ప్రతినిధి ఇసామ్ ఇకెర్మావి మనకు వివరిస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమాసియాలో రంజాన్ విభిన్నంగా ఉండబోతుంది. కరోనా వైరస్ కారణంగా మసీదులన్నింటినీ మూసివేశారు. ప్రజలు గుమిగూడటం పైన, సభల నిర్వహణ పైన ఆంక్షలు విధించారు. సాధారణంగా రంజాన్ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మసీదులకు వెళ్లి ఉపవాస దీక్షను సామూహికంగా విరమిస్తుంటారు. బంధువులను తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు లేదా వాళ్ల ఇళ్లకు వెళ్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఆచారాలను ఎలా పాటిస్తారు, మారిన పరిస్థితుల్లో ప్రజలు ఎలా నడుచుకుంటారు అనేది చూడాల్సే ఉంది. సౌదీ అరేబియాలోని మక్కా మదీనాల్లో ఉన్న 2 ప్రాచీన మసీదుల్లో ప్రార్థనలపై ఆంక్షలు విధించారు. ప్రజలు తమ తమ ఇళ్లలోనే నమాజ్ చేయాలని, ఒకరికొకరు దూరం పాటించాలని కోరారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా తరువాత 2వ స్థానంలో ఉన్న స్పెయిన్ లాక్డౌన్ వచ్చే నెల 9 వరకు పొడిగించాలని చూస్తోంది. ఈ మేరకు ప్రధాని ఎద్రో సాంచెస్ పార్లమెంట్ అనుమతిని కోరారు. మే 2వ అర్ధభాగంలో విడుదల వారీగా ఆంక్షలు సడలించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండటంతో తమ చందాదారుల సంఖ్య అమాంతం పెరిగినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈ ఏడాది 3 నెలల్లోనే 1.6 కోట్ల మంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అంతకు ముందటి 3 నెలలతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు. అయితే లాక్డౌన్ వల్ల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు దాదాపు ఆగిపోయినట్లు ఈ సంస్థ తమ ఇన్వెస్టర్లకు తెలిపింది. తమ శిలాజ ఇంధనాలను ఉత్పత్తి చేసే సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడాన్ని ప్రపంచ దేశాలు ఇకనైనా ఆపివేయాలని, పర్యావరణానికి నష్టం కలిగించని హరిత ఇంధనాలను ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ పిలుపునిచ్చారు. 50వ ఎర్త్ డే సందర్భంగా మాట్లాడిన ఆయన, కరోనా వల్ల ప్రపంచం నడిచే తీరే మారిపోయిందని, ఈ మహమ్మారి కంటే పర్యావరణ మార్పుల వల్ల కలిగే నష్టం ఇంకా ఎంతో భయంకరమైందని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ తన వ్యంగ్యాస్త్రాన్ని ఇలా సంధించారు ఇవాల్టి కార్టూన్ టైంలో. కరోనా కట్టడి కోసం సింగపూర్ ట్రేస్ టుగెదర్ అనే యాప్ను తీసుకొచ్చింది. బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ వల్ల కరోనా సోకిన వ్యక్తులతో పాటు వారి కాంటాక్ట్స్ను కూడా ట్రేస్ చేయొచ్చు. కరోనా కట్టడికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుండగా, నిపుణులు మాత్రం ప్రజల డేటా ప్రైవసీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి సారా టామ్స్ అందిస్తున్న కథనం. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీలో శ్యామ్ ఆయన తల్లిదండ్రులకు వచ్చే నెల చాలా బిజీగా గడవనుంది. సింగపూర్లో లాక్డౌన్ ఉన్నప్పటికీ తాజాగా కరోనా కేసులు పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. కరోనా సోకిన వ్యక్తులను, వారి కాంటాక్ట్స్ను ట్రేస్ చేసేందుకు తీసుకొచ్చిన యాప్ వల్ల కొంత భద్రత ఉంటుందని శ్యామ్ భావిస్తున్నారు. ఇది మనం చేసే పనులకు మనమే బాధ్యత తీసుకోవడం వంటిది. ఎంత త్వరగా నాకు తెలిస్తే అంత త్వరగా నేను నా స్నేహితులు, సహ ఉద్యోగులు, ఇలా నా చుట్టూ ఉన్న వాళ్లను ప్రమాదం నుంచి బయటపడేయగలను. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సింగపూర్ టెక్నాలజీని బాగా ఉపయోగిస్తోంది. బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేసే ట్రేస్ టుగెదర్ యాప్ను తీసుకొచ్చింది ప్రభుత్వం. కరోనా కాంటాక్ట్స్ ని ట్రేస్ చేయడం చాలా కష్టం.
ఆరోగ్యం బాగా లేనప్పుడు, నొప్పులుగా ఉన్నప్పుడు, జ్వరం వస్తున్నప్పుడు మీరు అంతకుముందు కలిసిన వారి కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడంతో పాటు గత 4-5 రోజుల్లో ఏం జరిగిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ మామూలుగా అయితే ఇదంతా చాలా కష్టమవుతుంది. అయితే ఈ యాప్తో ఈ సమస్య తీరుతుంది. ఇతర దేశాలు కూడా ఇటువంటి యాప్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా, తన సాఫ్ట్వేర్ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంచింది సింగపూర్. కానీ ప్రజల ప్రైవసీపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అవసరమైన డేటాను మాత్రమే ఈ యాప్ కలెక్ట్ చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మీ ఫోన్ లిస్ట్ నెంబర్లు లేదా లొకేషన్లను ఇది కలెక్ట్ చేయదు. కరోనా సోకిన వారికి దగ్గరలో నేను ఎక్కువ సమయం గడిపితే వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసిపోతుంది. ఎన్క్రిప్టెడ్ డేటా 21 రోజుల తరువాత దానికదే డిలీట్ అయిపోతుంది. యాప్ ఇచ్చే భద్రతతో పోలిస్తే ప్రైవసీ అనేది పెద్ద సమస్య కాదని శ్యామ్తో పాటు ఆయన అమెరికన్ బిజినెస్ పార్ట్నర్ పాల్ భావిస్తున్నారు. మీరు సోషల్ మీడియా వాడుతున్నారు కదా, అవి డేటాను సేకరిస్తాయి కదా. మేము ఉంటోంది చాలా చిన్న దేశంలో. ప్రభుత్వం తలుచుకుంటే ఎక్కడ ఉన్నా మా సమాచారాన్ని సేకరించడం పెద్ద కష్టమేమీ కాదు. మేమంతా సురక్షితంగానే ఉన్నామని అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేసే మంచి గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ప్రజల మీద నిఘా పెట్టేందుకు ఈ డేటాను ప్రభుత్వం ఉపయోగిస్తుందనే భయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కూడా లాభాల కోసం ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించొచ్చని చెబుతున్నారు. ప్రైవసీ, ప్రజా భద్రత మధ్య బ్యాలెన్స్ ఉండాలి. లాక్డౌన్ కు త్వరలోనే తెరపడాలని కోరుకుంటున్నాం. కరోనాతో పోరాడాలని కూడా ఆశిస్తున్నాం. కానీ దీనికోసం పౌరుల స్వేచ్ఛను హరించే సరికొత్త సమాజపు తీరును మేము హర్షించలేము. బాడీ టెంపరేచర్లను చెక్ చేయడం కావచ్చు, ట్రేస్ టుగెదర్ యాప్ కావచ్చు, సింగపూర్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు ఇక్కడి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరాటంలో సమాజాన్ని రక్షించడానికి ప్రజల వ్యక్తిగత గోప్యతకు మధ్య సమతూకాన్ని పాటించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అనేక మంది జీవితాలను మార్చేసింది. కళాకారులైతే 10 మంది ముందు నేరుగా తమ ప్రతిభను చాటే అవకాశాన్ని కోల్పోయారు. కానీ కొందరు మాత్రం ఆన్లైన్ వేదికగా తమ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాల్లో చక్కని ప్రతిభను కనబరిచే బల్గేరియాకు చెందిన ఒక మహిళ ఆన్లైన్ ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి వందన అందిస్తున్న కథనం. ఈమె ఇండియాలో పుట్టకపోయినా భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి భారతీయ సాంప్రదాయ నృత్యాల్లో ఆరితేరారు. ప్రతి ఏడాది ప్రదర్శనలిచ్చేందుకు భారత్కు వస్తూ ఉంటారు కాత్య. కానీ ఈసారి కరోనా వల్ల ఆమె ఇండియాకు రాలేకపోయారు. అయితే ఆన్లైన్ ద్వారా అభిమానులకు ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు కాత్యా తోషేవ. బల్గేరియాలోను వీధులు ఎడార్లను తలపిస్తున్నాయి. తోషేవా ఇంటి దగ్గరలోని పార్కులకు నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టారు. బహుశా భారత్పై ఆమెకున్న ప్రేమతో అలా పెట్టారేమో. అందరిలాగానే పరిస్థితులు చక్కబడతాయని తోషేవా కూడా ఆశిస్తున్నారు. కరోనా మనుషులనైతే బంధీలం చేసింది, కానీ వారి కళలను మాత్రం కాదు.